మైండ్ బ్లంక్ కావాల్సిందే ఎందుకంటే ప్రమోషనల్ స్టంట్స్ స్టార్ట్ చేశారు రాజమౌళి టీజర్స్ తో అట్రాక్ట్ చేసి స్టెప్పులతో ఊపు తెప్పించిన జక్కన్న వీర లెవెల్లో స్ట్రాటజీలను అప్లై చేయబోతున్నారు ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు లాంటి ప్రమోట్ చేయాలంటే అంతే స్థాయిలో పబ్లిసిటీ దుమారాన్ని సృష్టించాలి మరి స్లో అండ్ స్టడీ అన్నట్టు మెల్లగా పబ్లిసిటీ స్టాండ్స్ తో అలజడి సృష్టిస్తున్నారు రాజమౌళి గతంలోనే ట్రిపుల్ ఆర్ హీరోలకి సంబంధించి విడివిడిగా టీజర్స్ రిలీజ్ చేసి కావాల్సినంత బజ్ క్రియేట్ చేసిన జక్కన్నా ఇదిగో ఇప్పుడు అసలైన అరాచకం మొదలు పెట్టారు no జనవరి ఏడు దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్లాలని ప్లాన్స్ వేస్తున్నారు దానికి తగ్గట్టే ఇద్దరు హీరోలను కలిపి విజువల్ వండర్ అన్న రేంజ్ లో టీజర్ ను జనాలపైకి వదిలారు ట్రిపులర్ టీజర్ వేడి తగ్గక ముందే నాటు నాటు అంటూ చరణ్ తారకుల సాంగ్ ను ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చారు ఇక మీ ఇష్టం రెచ్చిపోండి అన్నట్టు ఈ పాటతో అభిమానులను ఉసిగొల్పారు తారక్ చరణ్ మాసు స్టెప్పులు చూసిన వాళ్లు చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా నాటు స్టెప్పులను రీక్రియేట్ చేసే రీల్స్ చుట్టేస్తున్నారు ఓవైపు క్రేజీ స్టార్స్ నాటు పాట వ్యూస్ తో దూసుకుపోతుంటే మరోవైపు వాళ్ల ఫ్యాన్స్ రీల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి యూట్యూబ్ లో వీడియోలు రిలీజ్ అవ్వడం వాటిపై కామెంట్స్ రావడం కామన్ కానీ ఒక వీడియోపై యూట్యూబ్ స్వయంగా ట్వీట్ చేయడం మాత్రం స్పెషల్ రామ్ చరణ్ ఎన్టీఆర్ డాన్స్ ను జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ స్పీడ్ లో చూస్తున్నా ఫాస్ట్ గా చూసినట్టే ఉంది అని ట్వీట్ చేసింది యూట్యూబ్ దీనికి ట్రిపుల్ ఆర్ టీం రిప్లై ఇస్తూ నిజానికి ఈ పాటను టూ ఎక్స్ స్పీడ్ లో ఎడిట్ చే చేద్దామనుకున్నామని ఆ హీరోల లైటింగ్ స్పీడ్ చూసి రెగ్యులర్ స్పీడ్లోనే ఎడిట్ చేయాల్సి వచ్చింది అన్నారు ఇక ఈ పాటకు ఫ్యాన్స్ చేస్తున్న ట్రెండింగ్ రీల్స్ ను వరుసగా పోస్ట్ చేస్తోంది ట్రిపుల్ ఆర్ ట్విట్టర్ టీం ఇది కూడా జనాలకు దగ్గరయ్యే స్ట్రాటజీనే కదా ఇది ఇప్పటి వరకు ట్రిపుల్ ఆర్ టీం చేసిన రచ్చ మరి జనవరి ఏడు వరకు జరగబోయే ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి హీరోలతో ఎలాంటి స్టన్స్ చేయించబోతున్నారు ఈవెంట్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు విజువల్ వండర్ మేకర్ మాత్రమే కాదు జకన్నా అంటే పబ్లిసిటీకి పెట్టింది పేరు మరి ఆర్ విషయంలో మాత్రం తగ్గుతారా బరిలోకి దూకడమే ఆలస్యం విడుదలకు రెండు నెలలే ఉన్న ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ల విషయంలో ఫుల్ స్వింగ్ లో ఉంది ట్రిపుల్ ఆర్ సినిమాని ప్రమోట్ చేయడానికి ఏ చిన్న ఛాన్స్ ని మిస్ కానివ్వని రాజమౌళి నాటు ప్రమోషన్స్ మొదలు పెట్టాడు ఈ క్లాసిక్ మూవీకి సంబంధించి మాస్ సాంగ్ తో ప్రమోషన్ స్పీక్స్ కి తీసుకెళ్లాడు రాజమౌళి జస్ట్ ప్రోమోతోనే సినిమా మీద హైప్ పెంచిన రాజమౌళి బోనస్ గా డైలాగ్ కూడా రివీల్ చేశాడు ట్రిపుల్ ఆర్ మూడో పాటకు ముహూర్తం కుదిరింది మరికొన్ని రోజుల్లోనే థర్డ్ సింగిల్ రిలీజ్ చేయాలి అయితే ఈ సాంగ్ లాంచింగ్ విషయంలో డిఫరెంట్ స్ట్రాటజీని అప్లై చేస్తున్నారు ఎప్పట్లా సోషల్ మీడియాలో పాటను రిలీజ్ చేయడం కాకుండా ట్రిపుల్ ఆర్ సినిమాతో ఒప్పందం చేసుకున్న పీవీఆర్ సినిమాస్ కు ఉన్న దేశ వ్యాప్త స్క్రీన్స్ లో ట్రిపుల్ ఆర్ మూడో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు దాని లిరికల్ వీడియోను ముందు పీవీఆర్ స్క్రీన్ షో వేసి ఆ తర్వాతే సోషల్ మీడియాలోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది ట్రిపుల్ ఆర్ గ్లింప్స్ కు థియేటర్స్ లో వస్తున్న హ్యూజ్ రెస్పాన్స్ చూసి ఇలా డిసైడ్ అయ్యారు ఇక ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ నుంచి షురు చేయబోతున్నట్టు తెలుస్తోంది ఆ తర్వాత మన దేశంలోని ముంబై హైదరాబాద్ చెన్నై బెంగళూరు కొచ్చి వంటి నగరాల్లో సందడి చేయబోతున్నారు శంకర్ మూవీ నుంచి గ్యాప్ తీసుకుని చరణ్ ప్రమోషన్స్ లో పాల్గొంటారు ఇక చిన్న సర్జరీ కారణంగా కొరటాల ప్రాజెక్టు కు టైం తీసుకుంటున్న తారక్ ఎప్పుడంటే అప్పుడు అన్నట్టుగా ప్రచారానికి రెడీగా ఉన్నారు ఇక ఫారిన్ కంట్రీస్ లో ఒక నెల ముందు నుంచే టికెట్ బుకింగ్ కి అవకాశం కల్పిస్తున్నారు ఈ మేరకు రాజమౌళి అండ్ కో యుఎస్ లోని కొన్ని థియేటర్స్ తో సంప్రదింపులు కూడా జరిపారు అటు హీరోలు ఇటు రాజమౌళి కాదు ట్రిపుల్ ఆర్ టీమ్ అయితే అసలు సోషల్ మీడియాని షేర్ చేసేస్తోంది ఫ్యాన్స్ ఏ టైంలో ట్వీట్లు పెట్టినా వెంటనే రిప్లై ఇస్తోంది అంతేకాదు ఫ్యాన్స్ ట్వీట్లకు కౌంటర్లతో పాటు క్రేజీ మీమ్స్ ట్రిపుల్ ఆర్ టీమ్ ఆడియన్స్ కి ఇంకా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది